ఆ దేవుడు నాకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా చేసినప్పుడు సెక్రటరీగా కూడా నేను 6 సంవత్సరాలు పనిచేశాను. ఈ కాంట్రాక్ట్ రంగంలో మా మిత్రులందరికీ ఏదో విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారు లాభంగా ఉండాలి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించాలని ఆ రంగంలో నేను కృషి చేస్తా ఉన్నాను. కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది అని మీ దగ్గర చేసే కాంట్రాక్టర్లకు అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలని నాకు ఆదేశాలు కూడా గవర్నమెంట్ నుంచి వస్తాయని, ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఆయన కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన బాగుంటూ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ని కూడా బాగుంచి ఈ వ్యవస్థలో ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలని చెప్పేసి నాకు బలమైన కోరిక. సో తద్వారా ఈరోజు కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో అదొక ప్రోగ్రామ్ చేపట్టి ఇక్కడ నేను ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ గురించి, వారిని ఎప్పుడు కలిసినప్పుడు కూడా మేము చైర్మన్గా నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తక్క చాలా నాకు సపోర్ట్ దొరికింది. వారు ఎప్పుడు అంటుంటారు, మీరు మారాలి, నేటి అనుగుణంగా మీరు అధునాతన మెషినరీ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటాడు. పనులు చేసే ప్రక్రియలో ఇంజనీర్స్ కూడా శిక్షణ ఇవ్వాలి, అది అవసరం. మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని దాంతోపాటు మీరు అభివృద్ధి చెందుతారని మనతో చెబుతూ ఉంటారు. ఆయన వెరీ సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఒక యోగి తపస్వి. మాకు కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు చేయూతనిస్తూ మంచి ప్రోగ్రామ్ చేయండి మీరు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మీకు వెన్నంటూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పంచాయరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్కు ట్రైనింగ్ వారే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ప్రీకాస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఒక కొత్త టెక్నాలజీ ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఎథిక్స్, అదేవిధంగా ఇండియన్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ వారు చక్కటి డిజైన్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది.